ఇక తాండూరు కందిపప్పుకు జీఐ గుర్తింపు ప్రకటించిన సెంట్రల్ గవర్నమెంట్. ఇక ఎగుమతులకు లైన్ క్లియర్. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన తాండూరు కందిపప్పుకు జీఐ జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపిస్తున్నట్లు కేంద్రం బుధవారం ప్రకటించింది. తాండూరు కందిపప్పులో ప్రోటీన్ శాతం 22 నుంచి 24 వరకు ఉంటుంది. మిగతా పప్పులతో పోలిస్తే ఇది 3 ఇంతలు ఎక్కువ. రాష్ట్రంలో ఈ పంట సుమారు 4 లక్షల ఎకరాల్లో సాగుతా ఉంది. ఇక ఐజీ అనేటువంటి జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు. కల్తీ లిక్కర్ తాగి 24 మంది మృతి బీహార్ లోని సరన్ జిల్లా చాప్రాలో ఘటన. రాష్ట్రంలో కల్తీ పరిపాలనలో జన కల్తీ పరిపాలన అనుభవించి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు బలి, తెలంగాణ రాష్ట్రంలో రైతులు బలి, ఇటువంటి వార్త రావాలి. సో బీహార్ లోని సరన్ జిల్లా చాప్రాల ఘటన. రాష్ట్రంలో మద్యంపై నిషేధంతో విచ్చలవిడిగా కల్తీ లిక్కర్ అసెంబ్లీలో సీఎం నితీష్ బీజేపీ నేతల వాగ్వాదం అంటూ వార్తను చూస్తా ఉన్నాం. వాస్తవం కూడా బీహార్ లో మద్యపాన నిషేధం అమల్లో ఉంది. బీహార్ గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో సో అక్కడ ప్రజలు స్వచ్ఛందంగా కల్తీ లిక్కర్ తయారు చేసుకున్న వ్యవహారంలో భాగంగా జరిగినటువంటి ఘటన ఉన్నట్టు. ఇది వెలుగు దిన పత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇక ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు చూద్దాం. పోలీసుల కిరాయి గుండాల కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడి ఆటవిక చర్య. పోలీసులు రౌడీ ముఖాల వ్యవహరించారు. దౌర్జన్యంగా 50 కంప్యూటర్లు ఎత్తుకెళ్లారు. సిబ్బందిని తీసుకెళ్లారు. వారు ఎక్కడున్నారో ఏమో. వారెంటూ ఎఫ్ఐఆర్ లేకుండా ఎలా తీసుకెళ్తారు? హైదరాబాద్ సిపికి ఫోన్ చేసినా తీయలేదు. రేవంత్ అస్తమేతల హౌస్ అరెస్టు. కమిషనరేట్ కు రాకుండా కట్టడి. గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత. కమాండ్ కంట్రోల్ వద్ద బందోబస్తు. గాంధీ భవన్ ఎదుట దీక్షలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటా ఉంది కదా పోలీసుల కిరాయి గుండాలని. ఇదే పెట్టు టైటిల్, పోలీసుల కిరాయి గుండాలా. కమ్యూనిటీ పోస్ట్ పెట్టు, పోలీసుల కిరాయి గుండాలా అని పెట్టి రెండు ఆప్షన్స్ పోలీసులే, రెండో ఆప్షన్ కిరాయి గుండాలు. కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కన్గోల్ కార్యాలయంపై పోలీసులు దాడి చేయడం ఆటవిక చర్య అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దౌర్జన్యంగా రౌడీ ముఖాల తరహాలో వార్ రూంలోని 50 కంప్యూటర్లను ఎత్తుకెళ్లారని, దాదాపు 7 ఏడాది కాలంగా తెలంగాణలో క్షేత్రస్థాయి పరిస్థితులపై సేకరించిన డేటాను దొంగిలించారని తెలిపారు. సిబ్బందిని ఎత్తుకెళ్లారని, ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడున్నారో తెలియక వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని వివరించారు. డీజీపీతో సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడారని, తనకు సమాచారం లేదంటూ డీజీపీ తప్పించుకున్నారని రేవంత్ చెప్పారు. డీజీపీ గారు సమాచారం లేదని తప్పించుకోవడానికి మాకు తెలియదు, నా రిటైర్మెంట్ దగ్గర ఉంది, నేను ఆ పనిలో ఉన్నాను ఆయన చెప్తారు. ఇంకో నెలే